యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే కనుక చీకట్లో ఉన్నటువంటి మనల్ని, పాపాంధకారంలో బ్రతుకుతున్న మనల్ని రక్షణలోకి నడిపించడానికి, వెలుగులోకి మనల్ని నడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే స్కూల్ అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ అంటే అర్థం ఏంటి? ఓ భగవంతుడా, ఓ సుప్రీం బీయింగ్, ఐఎమ్ అన్ రియాలిటీ, నేను అవాస్తవికతలో ఉన్నాను, నేను భ్రాంతిలో ఉన్నాను, నేను ఇల్యూజన్లో ఉన్నాను, నాకు సత్యం కావాలి, నేను అసత్యంలో ఉన్నాను, నా సత్యంలోకి నడిపించు. డివైన్ పవర్, ఐఎమ్ ఇన్ అన్ రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్ రియాలిటీ ఇంటు రియాలిటీ. రియాలిటీ మనకు తెలియాలి, సత్యం తెలియాలి, ఎవరు దేవుడో నాకు తెలియాలి, ఏది పరలోక రాజ్యమో తెలియాలి, మనిషి ఎలా బ్రతకాలో నాకు తెలియాలి, నాకు సత్యం కావాలి. సత్యం సత్యమేవ జయతేని మన కరెన్సీ నోట్లో ఉంటుంది కదా, సత్యం గెలిపిస్తుంది, సత్యం మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ సత్యం నాకు కావాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలని మనిషి ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ సత్యాన్ని పరిచయం చేయడం కొరకే. యేసుక్రీస్తు ప్రభు ఆ సత్యం నేనే అని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. అందుని బట్టి యేసు ప్రభు వారు కనికరించబడి ఒక మాట అంటున్నాడు ప్రజలను చూసి, నేనే మార్గమును సత్యమును జీవమును.